శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆల్ స్టార్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుడు అన్నారు. ఇక సికింద్రాబాద్ జింఖానా మైదానంలో 3వ అఖిల భారత వెటరన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. 2 రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక జట్లు పోటీ పడగా కేరళ జట్టు విజేతగా నిలిచింది. అక్బర్ ట్రావెల్స్ సంస్థ కేరళ జట్టుకు వసతి కల్పించడంతో పాటు వారికి అన్ని విధాలుగా సహకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. 50 సంవత్సరాల పైబడిన వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవజ్ఞులు జట్టుగా ఏర్పడి ఫుట్బాల్ క్రీడలో పాల్గొంటున్నారని తెలిపారు. ఫుట్బాల్ ఆడటంతో ఆరోగ్యపరంగా శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత చేకూరుతాయని అన్నారు. ఇక ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరిపించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎలాగైనా ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరింత విజయవంతంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. हमलोग हर एक टीम को हरा के फाइनल में पहुंच गया और फर्स्ट भी पहुंच गया. अपना टीम का नाम है अकबर ट्रावल्स के लिए हम लोग खेल रहे हैं. वो काफ़ी साल से खेल रहे हैं. 12 साल से हम लोग अकबर ट्रावल्स के लिए खेल रहे हैं. इंडिया में पूरा जगह विदेश में नेपाल वगैरह जगह हम लोग जीत का गया हुआ है. ये बार हम लोग अपना अकबर ट्रावल्स से बहुत हमको मदद भी मिल रही है खेलने के लिए. इसलिए हम लोग आगे बढ़ रहे हैं. ये बार हम लोग और भी बाहर चलने के लिए जाने के लिए सोच रहे हैं. 15 साल हो गए अभी हम लोग खेलते हैं. महाराष्ट्र में 3 साल हम लोग दिया था अकबर ट्रैवल्स और मालडा में बंगाल मालडा में 3 टाइम हम लोग जीत किया था. अभी ऑल इंडिया में हम लोग सब स्टेट में ऐसे घूमते रहे थे. गोवा में भी खेलते, केरला में 3 साल हो गए हम लोग अकबर ट्रैवल्स का बारे में फुटबॉल टूर अभी हिंदी में खुद का चढ़ते अभी फिर अपना टीम ग्रुप भी अच्छा करने के लिए अपना